వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇక ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైంలో ఆయా ముఖ్యమైన అంశాల మీద విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు మహాన్యూస్ ఎండి సీనియర్ జర్నలిస్ట్ మారెళ్ళ వంశీకృష్ణ గారు. వంశీ గారు నమస్తే. నమస్తే నంద. రైట్ వంశీ గారు, ఇవాల్టి చర్చించబోతున్న ముఖ్యమైన అంశాల్లో మొదటిది మరొకసారి అమరావతి అంశం తెర మీదకి వస్తుంది. గతంలో ఎప్పుడో అంటే కొంత గ్యాప్ వచ్చింది, ఇన్సైడర్ ట్రేడింగ్ అని అమరావతి అని కొంత గొడవ చేసిన సందర్భాలకి కొంత గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరోసారి తెర మీదకి వస్తుంది, మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద మరోసారి చర్యలు తీసుకునేందుకు కేసులు పెట్టేందుకు సిఐడి రెడీ అవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రధానంగా నారాయణ గారి పేరు వినిపిస్తుంది, ఏమంటారు ఈ విషయం మీద మీరు? అంటే గతంలో చెరుకూరి శ్రీధర్ సిఆర్డిఏ కమిషనర్, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా పనిచేసినటువంటి చెరుకూరి శ్రీధర్ ఇచ్చినటువంటి సిఐడికి ఇచ్చినటువంటి రిపోర్ట్ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మంత్రి నారాయణ విరికెచ్చాలి అనేటువంటి ప్రయత్నం. అంటే మంత్రి నారాయణ జీవో నెంబర్ 41 తీసుకురావటంలో అతను ప్రభుత్వ అధికారుల్ని అంటే సిఆర్డిఏ కమిషనర్ని ధిక్కరించి అతను తన ఒత్తిడితో ఈ పని చేయాల్సి వచ్చింది. అంటే ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ప్రభావంతో ఇది చేయాల్సి వచ్చిందని చెప్పని ఆయన రిపోర్ట్ ఇచ్చాడని సిఐడి ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేసింది. ఇక్కడ ఇంతవరకు శ్రీధర్ మాట్లాడలా, కానీ సిఐడి చెప్పినటువంటి రిపోర్ట్ అది. సిఐడి అంటే అనఫిషియల్గా లీక్స్ మనకి మీడియాకి ఇచ్చే లీకుల్లో ఆధారంగా ఇచ్చింది. వాస్తవం ఏంటంటే ఆయన ఆ పని చేస్తుంటాడు అనేటువంటిది కూడా కొంత చర్చ ఉంది. ఎందుకంటే శ్రీధర్ ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలుగా లూప్ లైన్లో ఉన్నాడు. అంటే ఆఫీసర్స్ ఎవరు కూడా బుగ్గకారికి అన్నిటికీ అలవాటు పడినటువంటి అధికారులు 2 సంవత్సరాలుగా లూప్ లైన్లో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు. మొత్తానికైతే ఆయన ఆ రకంగా మంత్రి నారాయణ, మంత్రి నారాయణ తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తారు? చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారు. ఈ చంద్రబాబు నాయుడిని మంత్రి నారాయణని టార్గెట్ చేయటం వెనక ఉద్దేశం ఏంటి? ఓవరాల్గా దానికి ఈ థీమ్ ఏంది? అమరావతి రాజధానిని అక్కడ లేకుండా చేయటం. అమరావతి రాజధానిని అక్కడ లేకుండా చేయటం కోసం మాత్రమే ఇప్పుడు ఏదైతే 41 జీవో అంటే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఆ అంశం చుట్టూ చెరుకూరి శ్రీధర్ని తీసుకొచ్చి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ తర్వాత ఎవరినైతే నారాయణని అదేవిధంగా చంద్రబాబు నాయుడిని తీసుకురావటం అనేటువంటి ఒక ఎయిమ్తో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఈ 2 సంవత్సరాల్లో మనం అనేక కథలు అనేక స్కెచ్లు అనేకం చూసిన నేపథ్యం ఇది కొత్త స్కెచ్, కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది ఒకటి మొదలవుతూ ఉంది. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి భూమిపుత్రారెడ్డి. అంటే భూమిపుత్రారెడ్డి కదా ఆయన పేరు, ఆయన కంపెనీ పేరు భూమిపుత్ర, ఆయన పేరు బ్రహ్మానందరెడ్డి. ఆయన కంపెనీకి సంబంధించి అతను ల్యాండ్స్కు సంబంధించి ఎవరైతే అసైన్డ్ ల్యాండ్స్కు సంబంధించి ఒక చక్కటి వీడియోని ఆయన తీసుకున్నాడు. అంటే రకరకాలుగా అనేక సందర్భాల్లో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నప్పుడు మీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నానని ఆయన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, ఎప్పుడు కూడా ఇది నాకు మాకు చెందుతుంది ఫలానా వాళ్ళకి చెందుతుందని చెప్పటం, ఇవన్నీ కూడా అంటే ఆయన వేసుకున్నటువంటి షర్ట్లు, ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్లు, ఆయన వేసుకున్నటువంటి ఆఫీసులో జరిగినటువంటి అన్ని చూస్తే వివిధ సందర్భాల్లో అవన్నీ జరిగినటువంటి ఆ అన్నిటినీ కలిపి ఒక వీడియోగా తయారు చేసి ఇది మొత్తం అసైన్డ్ భూములకు సంబంధించి జరిగినటువంటి కుట్ర. దీని వెనక అంతా కూడా భూమిపుత్రారెడ్డి ద్వారా నారాయణ లేదా చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా వీలైతే కేంద్రంలో ఉన్నటువంటి ఇంకోటి పెట్టి ఇదంతా చేయాలనేది ఒక చర్చ. కానీ అక్కడ ఎవరైతే అమ్మారని మేము స్వయంగా అమ్మాము, మేము అతనికి అమ్ముకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే పేదల భూములు కొనకూడదు, ఓకే, ఈ చట్టానికి సంబంధించి ఎవరు కొన్నారు, కొంటే ఎవరై ఉంటారు అది తేల్చాల్సింది భూమిపుత్రారెడ్డి లేదా అమ్ముకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఎవరైతే భూమిపుత్ర అసలు మొత్తం కీలో ఈ మొత్తం సబ్జెక్టులు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ భూములు కొన్నటువంటి భూమిపుత్రారెడ్డి భూములు కొన్నాడు. కానీ అందరూ కూడా అప్పట్లో కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ అసైన్డ్ భూములు ఎవరైనా ఉంటే వాళ్ళు మా పేరు మీద ఇవ్వాలి పట్టా, అంటే ల్యాండ్ అలైన్మెంట్ ఏదైతే సిఆర్డి మా పేరు మీద ఇవ్వాలనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరి పేరు మీద అయితే గతంలో అంటే 2014 ముందు ఎవరి పేరు మీద అయితే డాక్యుమెంట్ ఉందో వాళ్ళ పేరు మీద ఇచ్చారు. వాళ్ళ పేరు మీద నుంచి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అది వేరే విషయం. కానీ అలాంటి అభియోగం ఆరోపణ వచ్చినప్పుడు పాత వారి పేరు మీదే ఇచ్చారు ఒక్కటన్నా. ఇప్పుడు ఎవరైతే భూమిపుత్రారెడ్డి కొన్నాడని చెప్తున్నారు కదా, భూమిపుత్రారెడ్డి పేరు మీదకి వీళ్ళు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఇచ్చినటువంటి పట్టా ఉందా? లేదు లేదు. అంటే అది కాకపోతే ఇది ఆరోపణకి ఒక అభియోగానికి పనికొచ్చినటువంటి అంశం. దీని ద్వారా ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటివరకు అధికార యంత్రాంగాన్ని కొంత చూస్తూ వదిలేశారు, కానీ అధికారులు మొత్తం ఐఏఎస్ అధికారులను లాగే పనిలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీధర్తో మొదలైంది,
తర్వాత కోనా శశిధర్, క్రాంతిలాల్ దండే, అనిల్ చంద్ర పునీత, ఆయన పాపం రిటైర్డ్ కూడా అయ్యారు. ఇప్పుడు ఈ నలుగురిని కూడా విచారణ పిలుస్తారని చెప్తున్నారు. ఇక ఈ అధికారులు మొత్తం కూడా ఇక చివరికి ఈ కేసులకు సంబంధించి తిరిగేటువంటి పని ఏంటంటే, దీని మొత్తం ఎంటైర్ లక్ష్యం ముఖ్యమంత్రి విశాఖ వెళ్ళాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ మంత్లో 23వ తారీఖు లేదా 28వ తారీఖు వెళ్ళాలని అనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. కావున ఆ సందర్భంగా ఇది ఒక వివాదాన్ని చూపించి వివాదం తర్వాత వెళ్ళాలి అనేటువంటి అంశంతో ఇదంతా జరుగుతుంది అన్నటువంటి చర్చ. ఈలోపు ఇంకా బాగా డిఫేమ్ చేసే అంటే ఇది అంతా ఒక అంటే ఒక ఒక డిఫేమ్ చేయటం అనేటువంటిది కరెక్ట్. దాన్ని అంతా కూడా అంత అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, దారుణం జరిగింది. అక్రమం దారుణం జరిగితే 2 సంవత్సరాలుగా ఇంతవరకు ఇంత కూడా తేల్చలేకపోయారు. ఇంకొక అంశం ఏంటంటే, అదే కనుక డిఫేమ్ జరగ ఉన్నట్లయితే అంటే ముఖ్యమంత్రి లక్ష్యం ఇది డిఫేమ్ చేయటం ద్వారా తన అక్కడికి పక్కకి వెళ్ళటానికి అనేటువంటిది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పని జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. మొత్తానికి శ్రీధర్కి విమర్శించేవాళ్ళు విమర్శిస్తున్నారు, కాదు అతను ఒత్తిడి తట్టుకోలేక అతను సరెండర్ అయ్యాడని చెప్తున్నారు. సరే ఏదైనా కావచ్చు, ఆ శ్రీధర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టయితే దానికి కాస్త గౌరవం ఉండేది, ఇప్పుడు మాట్లాడితే దానికి ఆ గౌరవం ఉండదు. సరే దానికి ఏదైనా రీజన్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యం వైజాగ్ వెళ్ళటం, దానికి అనేక రకాలైనటువంటి నిందలు, విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ వస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో జరుగుతున్న నష్టం ఏంటి అంటే 33,000-34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగం వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళు త్యాగం చేసి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడి 500 రోజులకు పైగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపుగా వాళ్ళు నిద్రాహారాలు మాని వాళ్ళు మా బాధ వినండి అని చెప్పని ఎంపీలందరికీ లేఖలు రాసి విన్నవించుకుంటూ ఉన్నారు. అంటే అత్యంత బాధాకరంగా అత్యంత బాధపడుతుంది వాళ్ళు. నిజంగా శ్రీధర్ కావచ్చు, లేకపోతే ఇంకొక అధికారి కావచ్చు, లేకపోతే ఇంకొక అధికారి కావచ్చు, వాళ్ళ బాధలు చూసిన తర్వాత ఎవరూ కూడా అలా వ్యవహరించరు, న్యాయబద్ధంగా నిజాయితీగా వ్యవహరిస్తారు. కానీ వాళ్ళ బాధలు చూసిన తర్వాత కూడా ఆ రకంగా అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు వ్యవహరిస్తున్నాయంటే నిజంగా మానవత్వం మంట కలిసిపోయిందా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సిఆర్డిఏ శ్రీధర్, అదే రైతాంగంతో ఎన్ని మీటింగ్లు జరిగి ఉంటాయి, ఎన్ని మీటింగుల్లో వాళ్ళకి ఎంత ఉద్దేశంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా చెప్పుంటారు, మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒత్తిడి లేకపోతే ఈ రకంగా. సరే ఆ నారాయణ గారి మీద చెప్పిందా లేదా ఇంకోటి అది వేరే సబ్జెక్టు. ఈ సబ్జెక్టులో దాన్ని కూడా చెప్పుండాల్సింది, ఇది ఈ ప్రాజెక్టు ఉత్తమైన ప్రాజెక్ట్, ఇది అద్భుతంగా మేము చేసాం, ఈ మొత్తం ఎపిసోడ్ ఇది ఒకటే తప్పు తప్పు ఇంకోటి కాదని దీని ఒక్కదాన్ని చెప్పి మిగిలిన 99 వదిలేయటం అది వారి ఆయన పొరపాటే అవుతుంది. మన ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఉన్నారు లైవ్లో. యా మురళి, ఏంటి అంటే రాజకీయం మొత్తం అమరావతి చుట్టూతో తిరుగుతూ ఉంది, ఇక్కడ ఏమన్నా నీళ్లు వివాదం నడుస్తూ ఉంది, కానీ నీళ్ల వివాదం కంటే అమరావతి వివాదానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? సార్ మొత్తం మీద ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే కనుక అమరావతిని ఇక్కడి నుంచి తరలించాలి, అమరావతిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున దేశంలోనే మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి భూ సమీకరణ చేసి ఇక్కడ ప్రపంచం గర్వించే ఒక రాజధాని నిర్మించాలని భావించినప్పుడు అందరూ కూడా హర్షించారు సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా 30,000 ఎకరాలు కావాలి, ఈ ప్రాంతంలో రాజధాని ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మేము మద్దతు ఇస్తామని ఆ రోజు ఆయన కూడా ప్రకటించారు. ఆయన కూడా అదే రాజధానికి సమీపంలో ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కసారిగా కూడా యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా చూస్తే కనుక మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రాజధాని ఏదైతే భూ సమీకరణలో ఉందో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు, కేసులు రకరకాలుగా జరుగుతూ వస్తున్నాయి సార్. అయితే అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుంటే ఎక్కడైనా మీ దగ్గర పేపర్స్ ఉంటే చూపించండి అని వారు చెప్తూనే ఉన్నారు. కానీ దాదాపుగా కూడా 2-4 సంవత్సరాలు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు పైబడి అవుతుంది, ఇప్పటివరకు దాని మీద ఎక్కడా లేదు. అనూహ్యంగా ఒకవైపు జల వివాదాలు జరుగుతున్నాయి, మరొక వైపు అమరావతి ఉద్యమం 569 రోజులు జరుగుతుంది. అమరావతి ఉద్యమాన్ని కేంద్ర స్థాయికి తీసుకెళ్లేందుకు వారందరూ కూడా పార్లమెంటుకి లెటర్లు రాస్తాకి సన్నద్ధమైన నేపథ్యంలో మళ్ళా ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చి ఇప్పటి అనూహ్యంగా కూడా ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా వారందరినీ కూడా పిలిచి విచారించడం అనేది ఒక కొత్త వ్యవహారం తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు సార్. సిఆర్డీఏ కమిషనర్గా అప్పుడు పనిచేసినటువంటి చెరుకూరు శ్రీధర్ ముందు దాదాపుగా కూడా గుంటూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తుండగా అతన్ని తీసుకొచ్చి సిఆర్డీఏ కమిషనర్గా వేయడం జరిగింది. సిఆర్డీఏ కమిషనర్గా వేసినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష నేతలు కూడా అతను సిఆర్డీఏ కమిషనర్కు అర్హుడు కాదు, జిల్లాకు కలెక్టర్గా పనిచేయలేదు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కాదు, అతను పనిచేయరని చెప్పి అప్పట్లో కూడా ఆరోపణలు వచ్చినాయి సార్.
కానీ అదే సిఆర్డీఏ కమిషనర్ ఈ రోజు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అప్పుడు మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా పనిచేసినటువంటి నారాయణ మీద కానీ లేదా ఇతరత్ర మంత్రుల మీద కానీ ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారం ఉన్నారని చెప్పి ఆయన చెప్పారో దానికి సంబంధించి అంతా కూడా దాని అందరికీ కూడా కేసు బలమైన కేసుగా రుద్దే ప్రయత్నం అయితే చాలా ఖచ్చితంగా జరుగుతుంది సార్. అయితే ఇది న్యాయ పోరాటంలో ఎంతవరకు నిలుస్తుంది నిలవదనేది పక్కన పెడితే కనుక తాత్కాలికంగా ఇతర నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ లేకపోతే అప్పట్లో మంత్రివర్గంలో పనిచేసినటువంటి నారాయణతో పాటుగా మరికొంతమందిని ఇబ్బంది పెట్టడానికి విచారణతో పిలిచి విచారణ పేరుతో పిలిచి వారిని విచారణ చేయడానికి ఇది కొంతవరకు దోహదపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ భూసమీకరణకు సంబంధించినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో గతంలో చంద్రబాబుకి నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. సిఆర్డీఏ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి నారాయణకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఆల్రెడీ కోర్టులో ఉంది సార్. కోర్టులో ఉండగా మళ్ళా కోర్టును కూడా వారు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనా ఒక కొత్త అంశాన్ని కొత్త వివాదాన్ని తెర మీద తీసుకొచ్చారని మనం భావించాం. అయితే ఇది ఎంతవరకు ఉంటుందని వేచి చూడాలి సార్. ఓకే, అంటే అమరావతి నుంచి ఎక్కడైతే ముఖ్యమంత్రి వైజాగ్ వెళ్లే లోపు మంత్రి నారాయణని, మాజీ మంత్రి నారాయణని, అట్లాగే మాజీ మంత్రి పుల్లారావు ఇద్దరిని జైలుకు పంపటం ఖాయం, 30 రోజుల్లో జైలుకు పంపి చూపిస్తాం అని చెప్పని కూడా దాదాపు చాలామంది నేతలు మాట్లాడుతున్నట్టున్నారు కదా ఆఫ్ ది రికార్డులో. అవును సార్, ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు సార్. జనరల్గా ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీలో పవర్లో ఉన్నప్పుడు పనిచేసినటువంటి నేతలందరూ కూడా చాలా ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్పై పైన వచ్చారు. నెక్స్ట్ లిస్ట్లో వీరు ఉన్నట్టుగానే మనం భావించవచ్చు సార్. దాదాపుగా కూడా సిఐడి మళ్ళీ వేగం పెంచింది కేసు. అప్పుడు సిఆర్డీ కమిషనర్ అప్రూవల్గా మారారని చెప్తున్నారు. అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అరెస్టులు జరగడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. విచారణతో పిలిచిన తర్వాత సహజంగా అరెస్ట్ చేయడం అనేది భావం. అయితే నారాయణ గారిని అరెస్ట్ చేయడానికి ప్రస్తుతం కోర్టు విచారించొద్దాను సార్. కోర్టును మళ్ళీ వీళ్ళు అప్పీల్ అయ్యారు. మాకు అతను విచారించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి సిఐడి అధికారులు అప్పీల్ అయ్యారు. కోర్టు కనుక అనుమతిస్తేనే నారాయణ విచారించే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే మురళి, థ్యాంక్ యూ మురళి. లైవ్ లో ఈ అమరావతి అంశానికి సంబంధించి రాజేష్, ఏంటి అప్డేట్స్, ఏంటి మొత్తానికి రైతుల వైపు నుంచి ఎటువంటి అంశాలు చర్చకొస్తూ ఉన్నాయి, రైతుల అభిప్రాయాలు ఏంటి? ప్రతిపక్షాలు కూడా ఈ మూడు అంశాల గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు. రాజధానిలో అవినీతి జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల కాలంలో చెప్పిన మాట ఏ తవ్వి ఎన్నికలు తీసిన సామెతగా ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఒక్క అవినీతి జరిగినట్లు కానీ ఒక ఆరోపణ కానీ చేయలేదు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కానీ ఎలాంటి ఆధారాలు నిరూపించలేదు. అక్కడే స్పష్టం అవుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే జన వివాదం ఉందో, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా 100% జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది ప్రజల్లో, రాష్ట్ర ప్రజల్లో. అదేవిధంగా రైతాంగంలో వ్యతిరేకత వస్తుంది. రేపు రాబోయే సీజన్కి ఇప్పుడులో ఉన్న జలాలన్నీ కూడా సముద్రం పాలైపోతున్న నేపథ్యంలో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్లే ఈ జలాలన్నీ కూడా సముద్రం బాట పడుతున్నాయంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కొంత రైతాంగంలో కానీ ప్రజల్లో కానీ కొంత ఆలోచన అనేది స్టార్ట్ అయింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు కేసీఆర్ తో నిత్యం జలాల విషయంలో వివాదం పెట్టుకున్నారు, ఇప్పుడు జగన్ ఎందుకని అలా కనీసం కట్టడి చేయలేకపోతున్నారు. ఇప్పటికే 10 రోజుల నుంచి దాదాపు 8 రోజులు 10 రోజుల నుంచి కూడా వాళ్ళు జల విద్యుత్ని 100% కూడా జల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికి కూడా మరోవైపు మన ఈ నెల 9వ తారీఖున కృష్ణా పోర్టు సమావేశం ఉంది. అప్పటి వరకు కూడా వాళ్ళు జల విద్యుత్ని 100% తీయడానికి నిర్ణయించారు అని కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ ఇంతవరకు బయటికి రాలేదు. అంటే కేసీఆర్ నుంచి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ఈ మొత్తం మీద ఈ మెతకం అయితే బయటపడకుండా ఉండడానికి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు అనేది టీడీపీ వర్షం. దాన్ని బయటికి రాకుండా ఉండడానికి మరొకసారి సిఆర్డి అంశాన్ని, సిఆర్డీలో అవినీతి జరిగింది అనే అంశాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారని చెప్పి ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. కొంత అమరావతి రైతాంగం కూడా ఇదే రకమైన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. నెంబర్ టూ, ప్రధానమైన అంశం చూస్తున్నట్లయితే నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎవరైతే ఉన్నారో ఈయన మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎస్ఐటి భూముల విషయంలో అక్కడ దళితులకు అన్యాయం జరిగింది, దళితుల భూములు దళితులకే తిరిగి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి అని ఆయన ఒక మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఎస్ఐన్ రైతులు మొత్తం కూడా నిన్న బయటికి వచ్చి ఎమ్మెల్యే ఆర్కేకి యాంటీగా ఉద్యమాలు చేశారు. ఆయన దిట్టి బొమ్మలు కూడా ఈరోజు కడలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ఏదైతే 2014 ముందు 2015 ముందు సిఆర్డీఏ లో ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైతే జరిగిందో సేకరణ దాదాపు 2015లో జరిగింది. ఆ తర్వాత రైతులందరూ కూడా ఎస్ఐన్ రైతులందరూ కూడా వచ్చి ఏదైనా భూమి ధర పెరిగినట్లయితే అమ్ముకోవడానికి అందరికీ అవకాశం ఉంది, మాకు కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని
వారి కోరిక మేరకే అప్పుడు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు జీవో తెచ్చి వారికి అవకాశం కల్పించారు అనేది ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణలు చేస్తున్నారు, లేదంటే ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. దేని భూములు అవకతవకలు జరిగింది, అన్యాయం జరిగింది, దళిత రైతులకు అన్యాయం జరిగింది అని. కనుక ఏ ఒక్క దళిత రైతు కూడా బయటికి వచ్చి మాకు దాని మూలంగా అన్యాయం జరిగింది, మాకు మా భూమిని తీసుకున్నారని ఇప్పుడు వరకు బయటకు వచ్చిన రైతు ఏ ఒక్క రైతు కూడా లేదు. ఇంకా ప్రధానంగా ఈరోజు ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కూడా భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి ఈ దళితుల భూముల మొత్తం కూడా సేకరించి అప్పుడు ప్రభుత్వాన్ని కట్టబెట్టడంలో సిఐడి కమిషనర్ కానివ్వండి, ఇప్పుడు ఏదైతే ఆర్కే ఆరోపణలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు, నారాయణ పుల్లారావుతో పాటు మాజీ అయ్యే సాంసరావు కోన శ్రీధర్ కాంతిలాల్ దండే చేరుకూరుస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఇందులో పాత్ర ఉంది అని ఏదైతే ఆర్కే ఆరోపణ చేస్తున్నాడో దళితుల భూములు. అప్పుడు ఏదైతే భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి అర్థం పెట్టుకుని వీరంతా కూడా ఈ భూమి కొంత అభివృద్ధి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి అని అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను ఏంటంటే ఈ దళితుల భూములు కానివ్వండి, ఎవరైనా భూములు ఒక నుంచి మరి ఒకరికి బదలాయించేటప్పుడు, ఒక నుంచి మరి ఒకరికి కొనిపెట్టేటప్పుడు, లేదంటే ఆ డాక్యుమెంట్ రైటర్లు కానీ వారి మధ్యలో హామీగా ఉండి ఒక డాక్యుమెంట్ రైటర్ ఆధీనంలో ఈ భూమి స్వాధీనపరిచినట్లుగా కూడా వారు ఒక సాక్ష్యాన్ని అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతను ఒక వీడియో తీసుకున్నాడు, ఏదైతే దళితుల భూమి వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం దళితుల భూమి 100% కొనుక్కున్నారు, అతనికి అప్పచెబుతున్నారు, మీరు 100% అంగీకారంగా ఇస్తున్నారా లేదా అన్న వస్తువులోనే ఆ మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వీడియోలో నిన్న ఎమ్మెల్యే ఆర్కే టెలికాస్ట్ చేసి రాజధానిలో అభివృద్ధి జరిగింది, ఇదిగో ఇదే సాక్ష్యం అంటూ కూడా నిన్న మీడియా ముఖ్యంగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద కూడా అసైడ్ భూమి రైతులు కానివ్వండి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. అది సర్వసాధారణంగా ఎక్కడైనా ల్యాండ్ అమ్మకాలు కొనుగోలు జరిగితే సాధారణంగా జరిగేటటువంటి మధ్యవర్తిత్వం అలాంటి దాన్ని బయట పెట్టి ఏదో జరిగిపోయింది భూగోళం బద్దలైంది అన్నట్టు మీరు గందరగోళం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నిన్న ఈ రోజు ఆర్కే దిక్కి బొమ్మను కూడా కఠినం చేసిన పరిస్థితి ఉంది. మరోసారి కూడా ఆర్కే మీద రాజధాని రైతులు, ముఖ్యంగా దళితులు అసెంట్ రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు, ఆయన మీద కేసు నమోదు చేయాలి, దళితులను సిద్ధపరిచే విధంగా, దళితులను అగౌరవపరిచే విధంగా, దళితులను చిన్న చూపు చూసే విధంగా కూడా ఆర్కే ఉంది. కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ కూడా వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఓకే రాజేష్, ఓకే నెక్స్ట్. అలాగే మన కృష్ణ కూడా ఉన్నారు. కృష్ణ ఏంటి పొలిటికల్ గా వినిపిస్తున్నటువంటి అంటే వైసీపీ వాదన ఏంటి, అట్లాగే టీడీపీ వాదన ఏంటి? సార్ ఫస్ట్ మీరు చెప్పినట్లుగా అంటే రాజధానిని ఇక్కడ నుంచి తరలించే ప్రక్రియ ఏదైతే ఉందో, వైజాగ్ కి తరలించే ప్రక్రియ, ఆ ప్రక్రియకి ఎవరు అటు అంటే అధికారులు గాని లేదంటే గతంలో పనిచేసినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, పొలిటికల్ గా వచ్చేటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అంటే గత ప్రభుత్వంలో ప్రధానంగా రాజధాని అంశంలో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రులు ఉన్నారు, నారాయణ అదేవిధంగా పుల్లారు, వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే రాజధాని జేఏసీని కూడా కొంత కట్టడి చేయొచ్చు అనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ లీక్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిఐడి విచారణలో భాగంగా ఆ విచారణకు హాజరైనటువంటి మాజీ సిఆర్డీఏ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అది నాకు సంబంధం లేదు, మొత్తం కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు చేయించారు, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు చెప్తే మేము చేశాము, లేదా అప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఒత్తిడి చేసి చేయించింది అనేది ఆ సిఐడికి ఇచ్చిన వాంగ్మూలం కరెక్టే గాని అయితే ఫస్ట్ అడ్మిట్ అయ్యేది, ఫస్ట్ నిందితుడు అయ్యేది సిఆర్డీఏ కమిషనరే. ఎందుకంటే 2014లో అంటే రాజధాని ఏర్పడడానికి ముందే ఇక్కడ గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా చెరుకూరు శ్రీధర్ ఉన్నారు. ఆ తర్వాత రాజధాని ల్యాండ్ పూలింగ్ లో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా కీలకంగా ఆయన వ్యవహరించిన పరిస్థితి. అయితే దాని తర్వాత అనూహ్యంగా సిఆర్డీఏ కమిషనర్ అయ్యారు. అంటే క్విట్ ప్రోక్రో అనేది కేవలం రాజకీయాల్లో లేదంటే ఇతరత్ర డబ్బులు తీసుకుంటేనే జరుగుతుందా, లేదంటే నేను పలానా పని చేసి పెడితే పలానా కీలకమైన పోస్ట్ తీసుకున్నానా అనేది ఇక్కడ కూడా వర్తించే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెప్తున్నమాట. ఇలాంటి నేపథ్యంలో ఒకటి రాజధాని ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుల మీద ఆ ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళని కేసుల్లో కానీ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళని ఇరికిస్తే రేపు అక్కడ ఉద్యమం కొంత నీరు గారిపోయే పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా అక్కడ నాయకత్వం కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. పరోక్షంగా కొంత అంటే అమరావతి జేఏసీ ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా పరోక్షంగా
దానికి మద్దతు టీడీపీ ఉంటుంది, అదే విధంగా అప్పట్లో కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి మంత్రులు ఉంటారు. కృష్ణ అంటే ఇలాంటి నేపథ్యం, కృష్ణ నారాయణ పుల్లారావు ఇద్దరు జైలుకు పోవడం అయితే తప్పదంటావా? అంటే జైలుకి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే ముందు అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఎందుకంటే మీరు సంతకం పెట్టమన్నారు కాబట్టి మేము పెట్టేశామని చిన్నపిల్లలకు చెప్తే అధికారులు కోర్టులు చూస్తూ ఊరుకోవు. అలాగే అదే విధంగా ఇతరత్ర ఎవరైతే ఇప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ గానీ లేదంటే ఐపీఎస్ గానీ అడ్మినిస్ట్రేషన్ లో చాలా కీలకంగా ఉంటారు. రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కూడా మంత్రి అవ్వచ్చు. అంత మాత్రాన మంత్రి అయిన అందరికి కూడా మొత్తం అన్ని అంశాలు తెలిసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లో కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ ల వాళ్ళేమి వీళ్ళకి సలహాలు ఇచ్చారు, సూచనలు చేశారు, ఒకవేళ మంత్రులు గానీ లేదంటే సాక్షాత్తు ముఖ్యమంత్రే ఏదన్నా చిన్న లోపం గానీ ఏదన్నా పొరపాటు చేసే పని చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఐఏఎస్ లు ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పాలి. లీగల్ గా ప్రాబ్లం అవుతుంది, భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది, ఇతరత్ర ఎవరన్నా వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినా ఇది పెద్ద సమస్య అవుతుంది అనేది వాళ్ళు చెప్పాలి. లేదు ఒకవేళ ప్రభుత్వమే భయపెట్టి చేసే పనే అయితే ఖచ్చితంగా వీళ్ళు అక్కడి నుంచి డ్రాప్ అవ్వచ్చు. అంటే అంత కీలకమైన పోస్ట్ లో ఉండి రేపు పొద్దున మాకు లీగల్ గా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు, నేను ఈ పోస్ట్ లో నేను చేయను అని. కానీ ఆ రోజు మొత్తం కూడా కీలకంగా మేమే చేశామని చెప్పని అటు మీడియా కానీ లేదంటే ఇతరత్ర అక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ మాది హామీ అని చెప్పని చాలా మంది అధికారులు 2014 నుంచి దాని తర్వాత 2017 వరకు ఈ 33,000 ఎకరాలు సేకరించడంలో అధికారుల పాత్ర కీలకమైందో కూడా మనం ఊహించుకోవచ్చు. అక్కడ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా సిఆర్డీఏలో ఉన్నటువంటి అధికారులు జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్లి భూమి సేకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మాజీ మంత్రులే చేశారు, మాకేం తెలియదు అని చెప్తే అది అంటే నమ్మడానికి అవకాశం ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అలా చెప్పి ఉండకపోవచ్చు కూడా కృష్ణ, ఎందుకంటే శ్రీధర్ దాదాపుగా ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి అయిపోయేంత వరకు అత్యంత క్రియాశీలంగా పనిచేశాడు. దాని కష్టము దాని బాధలు అంటే ఉదయం దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి వరకు, నారాయణ అయితే నిద్ర కూడా పోయేవాడు కాదు, రాత్రి 2 వరకు తిరుగుతూనే ఉండేవాడు. సరే అట్లాగే శ్రీధర్ కూడా అట్లాగే తిరిగి కష్టపడ్డాడు. మరి నాకు తెలిసి ఆ రకంగా అధికారులు అంత కష్టపడే ఒక పెద్ద ప్రాజెక్టులో అంత పేరు ప్రఖ్యాతులుగా ప్రాజెక్టుని తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఆ రకంగా ఆ స్థాయిలో వెళ్ళి చేశారంటే ఆయన నోరెప్పలేదు కాబట్టి, సరే ఇదేదో ఒక లీక్ స్టేట్మెంట్స్ కాబట్టి సిఐడి ఇచ్చిన లీక్ గానే మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తుంటే ఎక్కడ మీడియాలో చెరుకు శ్రీధర్ కూడా ప్రస్తావించలేదు. బట్ కానీ చూద్దాం అంటే ఏం జరిగింది అనేది. కానీ కాకపోతే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ దాని ఐఏఎస్ అందరూ దాదాపు కోనా శశిధర్, కాంతిలాడి దిండి, అనిల్, పునీత, సాంశీరో ఇట్లా లిస్ట్ అంతా పోతే దాదాపు ఇంకో 10 ఐఏఎస్లు తీసుకొస్తే ఇంకా కూడా బాగుండిద్ది. సరే అది కూడా చూద్దాం. థ్యాంక్ యూ కృష్ణ. అలాగే కాస్త ఏపీ రాజకీయాల్లో హడావడి జరగబోతుందా? రేపు జనసేనాని రేపు ఎల్లుండి విజయవాడ పర్యటన పెట్టుకున్నారు, నిరుద్యోగులతో మాట్లాడతాం, అక్కడున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద మేము చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఏదైనా హడావడి చేసే ఉద్దేశంతోనేనంటారా లేదంటే ఎలా? ఆల్రెడీ కొద్ది రోజులుగా అంటే వకీల్ సాబ్ మౌనంగా ఉన్నాడు, వకీల్ సాబ్ నిద్రపోతున్నాడు, వకీల్ సాబ్ పట్టించుకోవట్లేదు అనేది కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కానీ ఈరోజు నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక కమ్యూనికేషన్ ఇవ్వటం జరిగింది. ఏంటి ఆ కమ్యూనికేషన్ అంటే, ఎక్కడైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది విద్యార్థులకి, ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి అవసరం ఉంది, అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇసుక విషయంలో కానీ లేకపోతే మద్యం విషయంలో కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కానీ లేదా ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి ఏ వాగ్దానం లేదా ఏ అంశాల విషయంలో కూడా ప్రజా వ్యతిరేకంగా అనేక అంశాల్లో వ్యవహరిస్తుంది, ప్రజా వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి అంశాల్లో పోరాటానికి సిద్ధం అవటానికి రంగంలోకి దిగబోతున్నాము అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. ఇండికేషన్ ఇచ్చి రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఎల్లుండి మీటింగ్లో అన్ని జిల్లా అధ్యక్షులతో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, ఒకటి జనసేన మీద కూడా అనేక సార్లు దగ్గర దాడులు జరుగుతున్నాయి, దాడులకు సంబంధించిన అంశం కావచ్చు, అమరావతికి సంబంధించిన అంశం కావచ్చు, ఈ నీటికి సంబంధించినటువంటి వివాద అంశానికి సంబంధించి కావచ్చు, జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అమరావతికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, హిందువుల మీద హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన
వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించుకొని దానిపైన ఉద్యమానికి శ్రీకారానికి ముందుకు వెళ్ళడానికి ఒక సిద్ధమైనట్లుగా ఒక స్పష్టత కనిపిస్తోంది. అయితే మరో అంశం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ రంగంలో దిగే ముందు మనోహర్ వచ్చి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతుంది ఏదైతే నాదెండ్ల మనోహర్, కానీ మిగిలినటువంటి సందర్భాల్లో ఒక స్తబ్దత నెలకొంటుంది. స్తబ్దత ఎందుకు నెలకొంటుంది అంటే, ఎక్కడైతే ఒక పిలుపు ఇచ్చిన తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి కార్యవర్గం ఎవరు కూడా ఆ స్థాయిలో ఒక రెస్పాండ్ కాకపోవటం, లేదా ఆ స్థాయిలో ఫోకస్ కాకపోవటం, ఆ స్థాయిలో అంటే దాదాపుగా అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, అక్కడ వాళ్ళు ఫోకస్గా ఉంటారు, కాకపోతే మిగిలిన జిల్లాల్లో కూడా కొంత ఆ జిల్లాల్లో కొంత ఫోకస్ కావటం లేదు అనేటువంటిది కూడా రేపు పార్టీలో చర్చించి ఏదైనా ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత అదే స్థాయిలో వేగవంతంగా ఉండాలనేటువంటి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉన్నందు సరే దీనికి సంబంధించి మురళి ఉన్నట్టున్నారు. మురళి, ఏంటి ఈరోజు నాదెండ్ల మనోహర్ మాట్లాడిన తర్వాత ఎటువంటి కమ్యూనికేషన్ ఇచ్చారు, అంటే ఏంటి ఫైనల్గా పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లు చెప్పు చూడొచ్చు? సార్, మొత్తం మీద జనసేన పార్టీ అయితే కనుక కొన్ని కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత దాదాపుగా మళ్ళీ రేపటి నుంచి పూర్తి స్థాయిలో యాక్టివ్ కాబోతుందని చెప్పేసి ఆ పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది సార్. రేపు మధ్యాహ్నానికి అలా కూడా పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకున్న తర్వాత పొలిటికల్ అఫేర్స్ కమిటీతోటి రేపు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇందులో ప్రధానంగా 9 అంశాలు తీసుకున్నారు సార్. ఆ 9 అంశాలకు సంబంధించి ఏ అంశాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దానికి ప్రధానంగా చర్చించాలని ఇది ఒక నిర్ణయానికి రావడం జరిగింది సార్. అయితే ఎల్లుండి మాత్రం ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంటారు. ఏదైతే ఇటీవల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో అంతకుముందు ఏపీఎస్ఎస్సీ కూడా సంబంధించి వివాదం అయింది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా అల్లాడుతున్నారు. నిరుద్యోగులు యువకులందరూ కూడా ఇప్పటికే జనసేన పార్టీకి అప్పీల్ చేయడం జరిగింది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా తరపున రండి అని చెప్పి ఆ నేపథ్యంలో ముందుగా నిరుద్యోగ యువకులతోటి ఆయన వర్చువల్లో కానీ లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి యువకులతో కానీ సమావేశం ఉన్నారు. వారు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రథమంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని గతంలో నివార తుఫాన్ టైంలో ఏదైతే రైతుల పక్షాన పోరాడి అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలిపించారు, ఆ విధంగానే ఉద్యోగుల పక్షాన్ని కూడా రేపు అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశంపై. ఆ తర్వాత మళ్ళా జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలకమైన నేతలతో కూడా రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ పరిపాలనపై కానీ లేకపోతే జిల్లాలో ఇటీవల నెగ్గినటువంటి పంచాయతీ సర్పంచులతో కానీ వారు పడుతున్న ఇబ్బందుల అంశం కానీ, అదేవిధంగా కూడా ఏదైతే జల వివాదం ఉందో జల వివాదానికి సంబంధించిన అంశాలు ఇందాక ఏదైతే చెప్పా 8-9 అంశాలపై కూడా ప్రస్తావించిన తర్వాత జనసేన ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సార్. ప్రధానంగా ఇప్పటికే మేము కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మేము నేరుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ ఖచ్చితమైన సమయంలో అవసరమైతే కనుక పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మేము పదవుల కోసం కానీ అధికారం కోసం కానీ పోకలాడలేదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఆ నేపథ్యంగానే పనిచేస్తాం. రేపు 9 అంశాల్లో కూడా ప్రధానంగా కూడా జల వివాదాలకు సంబంధించిన అంశము, జాబ్ అలాంటి అన్ని అంశాలు కూడా ప్రస్తావన కోసం మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జనసేన కొంచెం వేగం పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. రైట్, ఓకే మురళి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి. రైట్, ఒక చిన్న గారు, తెలంగాణ పిసిసి చీఫ్గా బాధ్యతలు రేపు అఫీషియల్గా తీసుకోబోతున్నారు, బట్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరినీ కాస్త కలుపుకుపోయే ధోరణి కూడా ప్రదర్శిస్తున్నారు, కాస్త సీనియర్లు గురువుగా ఉంటే వెళ్ళి మాట్లాడడం, చిన్న చితికా సన్మానాలు చేయడం అంతవరకు బాగానే ఉంది, కౌగిలింతలతో జరుగుతున్నారు ప్రస్తుతం. అవును, అంటే కాకపోతే ఎలా ఉండబోతోంది ఫర్దర్గా, అంటే ఇంకా కొంతమంది సీనియర్లు కలవడానికి ఇష్టపడడం లేదని, జూనియర్లు మాత్రం కాస్త కుర్రాళ్ళు మాత్రం బాగానే ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి సమాచారం ఉంది కదా, మనం చూస్తున్నాం కదా ఎలా ఉండబోతుంది అంటారు. ఇదంతా అయిపోయింది, సింగిల్ పాయింట్ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిద్ది అన్నారు, రేవంత్కి ఇస్తే రెండుగా చీలిపోతుంది అన్నారు. ఏది చీలికే, పార్టీలోంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య కూడా వేళ మీద 1, 2, 3 అంతే, అంతకుమించి కూడా ఏం లేదు. అందరూ రాజీకి వచ్చేసారు, రాజీకి రానటువంటి వాళ్ళు ఉంటే ఈయనే రాజీకి వెళ్తున్నాడు, రాజీ ఏదో రకంగా రాజీ కుదుర్చుకుంటున్నాడు. ఆ రాజీ కౌగులింతలతోటైనా కావచ్చు, ప్రేమతోటైనా కావచ్చు, శాలువాతోటైనా కావచ్చు, బొక్కేతోటైనా కావచ్చు, పూలదండ్రతోటైనా కావచ్చు, ఏదో రకంగా వాళ్ళనైతే ఇది చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఏంటంటే, ఇప్పుడు మొత్త కొత్తగా అంటే కాంగ్రెస్ రేపు 7వ తారీఖున
బాధ్యతలు స్వీకరించే సమయానికి స్వీకరించిన వెంటనే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నాడు రేవంత్. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి ముందు అక్కడ నుంచే పొగ పెట్టాలి, అక్కడి నుంచే మంట పెట్టాలి, అక్కడి నుంచే పోరాటం మొదలు పెట్టాలి అనేటువంటి ఒక లక్ష్యానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎవరి మీద చేస్తున్నాడు? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీదే ఫైట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్లోకి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళిన ఎమ్మెల్యేల మీద. అంటే ఆ కాక వేరుగా ఉంటుంది. అక్కడ మొదలైనటువంటి వేడి అనేక రకాలైనటువంటి పరిణామ క్రమం జరిగి చివరికి అది ఒక రసాయనంగా మారి ఆ రసాయనం ఎటు నుంచి ఎడిపేరిద్దో ఎవరికి తెలియదు. సరే సైదాబాబు ఉన్నాడు. సైదాబాబు, ఏంటి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీనే అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి వెళ్ళిన ఎమ్మెల్యేలనే టార్గెట్ చేయటం ద్వారా ఎటువంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? ఎటువంటి వ్యూహం దీని వెనక ఉండేటువంటి అవకాశం ఉంటుంది సైదాబాబు? ఇప్పుడు ఏదైతే ముందు సొంత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే అధికారికంగా ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళని కనుక లైట్ తీసుకుంటే, రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కనుక సీరియస్గా పరిగణలోకి తీసుకెళ్ళకపోతే రాజకీయంగా రేవంత్ రెడ్డికి అనేక ఇబ్బందులు, అనేక విమర్శలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకనే మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రక్షాళనే మొదలు పెట్టాలని చెప్పేసి అని మెయిన్ ఎజెండా కింద ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. సో 2-3 రోజులు చూస్తా ఉన్నాం, ఎవరైతే అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి సుధీర్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి మాత్రం రేపు 7వ తేదీ ప్రమాణ స్వీకారం తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కారు గుర్తుతో కారు జెండాతో కాన్స్టిట్యూన్సీలో తిరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోవద్దు. వాళ్ళు ఎల్లని ముట్టడించడం కావచ్చు, లేదంటే వాళ్ళు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే అక్కడ నిరసన తెలియజేయడం కావచ్చు. వాళ్ళు ఏదైతే వద్దనుకొని కాంగ్రెస్ పార్టీని వెళ్ళారో రాజీనామాలను ఆమోదింపజేసుకోండి, కారు గుర్తు పైన మీరు ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండి కారు గుర్తుపైన గెలిచిన తర్వాతనే మీరు తిరగండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచి అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎవరైతే ఓట్లు వేశారో ఆ ఓటర్లని, ఆ ప్రజలందరినీ మోసం చేయడం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి స్వప్రయోజనాల కోసం ఇప్పుడు వెళ్ళి అధికార పార్టీ పంచాన్ని చేరి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. మొదట ప్రక్షాళన కాంగ్రెస్ టీ కాంగ్రెస్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళతోనే మొదలు పెట్టాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవటం దానికి సంబంధించినటువంటి తీవ్రమైన ఎజెండా అయితే ఒకటి ఖరారవుతుంది. రెండోది, అసంతృప్తి అనేటువంటి పదానికి ఎక్కడా కూడా ఆస్కారం రాకుండా రేపు ఉదయం బట్టి విక్రమార్కని కలవబోతా ఉన్నారు, శ్రీధరబాబును కలవబోతా ఉన్నారు, జగ్గారెడ్డితో మాట్లాడబోతా ఉన్నారు. నేరుగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎవరైతే బీ టీమ్ అని మాట్లాడుకున్నారో, రేవంత్కి ఆపోజిట్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి రేపు వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు బెంగళూరు వెళ్ళి తనకు బలంగా సపోర్ట్ చేసినటువంటి డీకే శివకుమార్, సోనియా గాంధీ దగ్గర మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, తనతో పాటు మల్లికార్జున ఖార్గే వీళ్ళందరినీ కూడా కలవటం, 7వ తారీఖు జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పేసి అని కోరడం జరిగింది. ఇక బీ టీంకి సంబంధించిన అంశంలో కూడా ఏమాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా నేను ఇళ్ళకి వెళ్తాను, సిద్ధంగా ఉన్నా, వాళ్ళతో కలిసి పనిచేస్తాను, కలుపుకొని వెళ్తాను, రేపు వెళ్ళి స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పేసి అని రేపు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే కుసుమ్ కుమార్ కొంత ఆ ఏ టీంకి బీ టీంకి మధ్య లైజనింగ్ లాంటివి చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపైతే ఆయన వెళ్ళి కలవబోతున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా ఏ ఒక్క వికెట్ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నుండి నేను మాట్లాడను అని చెప్పేసి అని ఆయన సైలెంట్ అయిపోయారు. మిగిలినటువంటి వాళ్ళు ముందు విహెచ్ దగ్గరికి ఎప్పుడైతే రేవంత్ వెళ్ళి కలిసి హాస్పిటల్లో మాట్లాడిన తర్వాత పరిస్థితులు పరిణామాలన్నీ కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక మూడో అంశం, ఈ నెల 8వ తేదీన వైఎస్ జయంతి ఉంది. ఈ వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. దీనికి కేవీపీ రామచంద్రరావు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి రోసే కావచ్చు, సీనియర్లని గతంలో ఎవరైతే పార్టీకి అండగా ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు పనిచేసిన వాళ్ళు, వాళ్ళని ఆహ్వానించి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి మన ఆస్తిని మనమే కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు తిడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ పెడుతున్న శరీరంలో ఎవరు నోరు మెదపడం లేదు. కానీ ఇకపై తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కనుక ఎవరైనా విమర్శిస్తే ఒప్పుకునేది లేదు అనేటువంటి ఎజెండాని కూడా ఖరారు చేయడం జరిగింది. ఇది రాజకీయ చతురతలో భాగంగానే చూడాల్సిన ఎంత
కాదు సైద, ఎంత పొలిటికల్ గేమ్ ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిని బాగా విమర్శించి తిట్టినటువంటి వాళ్ళలో 10 మంది ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఒకడు ఉంటాడు గతంలో, అంటే ఆ స్థాయిలో మండిపడి ఉంటాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఆయన తిడితే ఒప్పుకోమని చెప్పని మొత్తాన్ని ఏకతాటి మీద తీసుకురావటం అనేటువంటిది రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా, మరి అన్ని దేంట్లోని రాజకీయంలో ఏదైనా సాధ్యమైంది అంటానికి ఇది నిదర్శనం అయిద్దా? అంటే 100కి 100%, అంటే మనం ఫ్రంట్ లైన్లో కనపడేటువంటి సీనియర్ లీడర్ను తీసుకుంటే, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో తర్వాత తెలుగుదేశం సొంత పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి, తర్వాత కేసీఆర్ని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి సొంతగా రాజకీయ పార్టీని పెట్టుకున్నటువంటి వ్యక్తి, అంటే ఎప్పుడైనా సరే వ్యక్తులకు సంబంధించినటువంటి రాజకీయ ప్రయాణం అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాలమానానికి అనుగుణంగా ఉంటుంది. ఏదైతే పార్టీలో పనిచేస్తే ఆ పార్టీ సిద్ధాంతాలకి, ఆ పార్టీ చెప్పినటువంటి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. కాదు అని మనం 10 ఏళ్ల తర్వాత ఏమవుతామని ఎవరో కూడా ముందు ఊహించి అప్పుడే మాట్లాడేట పరిస్థితి, ఆ రోజు సిచ్యువేషన్, ఆ రోజు పరిణామాలు. ఎందుకు ఇప్పుడు కేసీఆర్ జగన్ మనమే చూసాం, 2 సంవత్సరాలు అయింది ఇద్దరు కూడా ఆలింగనం చేసుకొని ఈరోజు నీటికాడ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్ని విమర్శలు చేస్తున్నారు అంతా కూడా మనం చూస్తున్నాం. అంటే రాజకీయాల్లో ఏదైనా సరే ఇది జరగదు అనేదంటే అసలు ఏది ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇచ్చింది? ఇంతమంది సీనియర్లు ఉన్నా సరే ఒక 3.5 సంవత్సరాలు కేవలం పార్టీలో వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఎందుకు నమ్మిందంటే, సహజంగా పైనుండేటువంటి అధిష్టానం, కిందుండేటువంటి నాయకత్వం పైన విశ్వాసం చూపించినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలకి, అధినాయకత్వం ఏదైతే చెప్తుందో దానికి సంబంధించినటువంటి ఎజెండాను ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీని పైకి తీసుకొచ్చి అధికారం వైపు నడిపించాలనేది ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఇది రాజకీయ చిత్రతలో భాగంగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక అంశం, 8వ తారీఖున షర్మిల పార్టీ ప్రారంభించబోతుంది కాబట్టి ఎక్కడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సొంతం, కాంగ్రెస్ పార్టీ మనిషే అని ఒక మార్క్ చేయటం, అందుట్లో ప్రధానంగా ఇప్పుడు రోసయ్య కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా కేవీపీ రామచంద్రరావు కానీ షర్మిల మీటింగ్కి అటెండ్ కాలేరు. కానీ ఏదైతే రేవంత్ పిలుస్తున్న మీటింగ్కి అటెండ్ అవ్వక తప్పని పరిస్థితి, ఆ రకమైనటువంటి వ్యూహం, సరే అది ఒకటి బాగానే ఉంది. రెండు, మరి కేవీపీ నిన్నటి వరకు కూడా ఎవరైతే రేవంత్ని పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్న దాంట్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు, ఎవరైతే ఒక గ్రూప్కి నాయకత్వం వహించారనేటువంటి విస్తృతమైనటువంటి చర్చ ఉంది. ఏంటి సైద, అది ఎంతవరకు వాస్తవం? మరి కేవీపీని కూడా తీసుకోవటం ద్వారా, కేవీపీని కూడా దీంట్లోకి తీసుకురావటం ద్వారా తన కూడా శాంతపరిచేటువంటి లేదా తన కూడా ఒక న్యూట్రల్ చేసేటువంటి పరిస్థితిగా భావించవచ్చా? సహజంగా రాజకీయంగా వేసేటువంటి ఎత్తుగడల్లో ఈ 2 అంశాలు ఒక భాగం. కేవీపీ రామచంద్రరావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుభవం, కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తన శిష్యరకం, తన బృందంలో తన మనిషి ఉండాలనేటువంటి ఆలోచన ఆయనకి ఉండడంలో తప్పులేదు. అటువంటి వ్యూహం చేయడంలో కూడా అది రాజకీయ వ్యూహంలో భాగమే. అయితే ఎప్పుడైతే అహ్మద్ పటేల్ పైనుంచి దాటిపోయారో తర్వాత కేవీపీ రామచంద్రరావు నేరుగా సోనియా గాంధీతో కానీ రాహుల్ గాంధీతో కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలని డీల్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి పోయింది. ఇప్పుడున్నటువంటి కేసీ వేణుగోపాల్, కొత్త తరం నాయకులు, మిగిలినటువంటి ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్న శివకుమార్, వీళ్ళంతా టీం అంతా ఎప్పుడైతే మారి కొంత యంగ్ జనరేషన్ అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో పైన ఉన్నటువంటి పాత సంబంధాలు ఇప్పుడు అంతగా ఇంప్లిమెంట్ అవడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కేవీపీ రామచంద్రరావు యాంగిల్లో కనుక చూస్తే అతను బయట వ్యక్తి అవుతాడు. ఇంకోటి ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి క్వార్టర్లో వ్యక్తి అని బలంగా ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈయన బలంగా గతంలో వాయిస్ వినిపించినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని అంత తొందరగా అటాచ్ చేసుకోవడం కానీ అంత తొందరగా కలుపుకోవడానికి ఆస్కారం ఉండదు. రెండోది, ఇప్పుడు జానారెడ్డి లాంటి వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు ఏమంత సపోర్ట్ చేశారంటే కొంత చూస్తున్నారు కాబట్టి, కొంత దూకుడు వ్యవహార శైలి కావచ్చు, ఏదైతే కొంత నిర్ణయాలను అమలు చేయడం కావచ్చు, ఆర్థికపరమైన వెసులుబాటుని కల్పించుకోవడం కావచ్చు, ఈ కొన్ని సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో కాబట్టి సరే ప్రయత్నం చేస్తున్నాడు, అవకాశం ఇద్దాం అనేటువంటి కొంతమంది బ్యాక్ఎండ్ సపోర్ట్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే కేవీపీ రామచంద్రరావుని తీసుకొచ్చి గాంధీభవన్లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేయిస్తే అది అనేక సంకేతాలను బయటికి పంపుతుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదని అనుకుంటున్నాను. ఓకే, అట్లా 7వ తారీఖు ఏంటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టున్నది, 100,000 మంది జన సమీకరణ,
ఏంటి అదంతా? ఏర్పాట్లు అయితే చాలా భారీ స్థాయిలోనే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ నాయకులకు సంబంధించినటువంటి పనులు, కొంత హైదరాబాద్ సిటీకి సంబంధించి అయితే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హడావుడి కనపడుతుంది. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ రూపురేఖలు మారుస్తూ దానికి కూడా కొత్త రంగులు వేసి ఒక మంచి వాతావరణం అయితే కనపడుతుంది. సహజంగా ఏంటి ఇతను టీపీసీసీకి అధ్యక్షుడు అంటే అది ఏమన్నా ఒక ముఖ్యమంత్రి పదవి ఏంది, గోలంతా ఏందని మిగిలినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకు మిగిలినటువంటి వాళ్ళకి రానటువంటి హై ప్రయారిటీ, ఎందుకు రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు బాగా చర్చ జరుగుతూ ఉంది? సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఇంటి దగ్గర రోజు పోతే 10,000 మంది కనపడుతున్నారు. ఈ జనం అంతా ఏందని అసలు సహజంగా అయితే అర్థం కావట్లేదు. ఈ భారాన్ని, ఈ పెయిన్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి మానసికంగా ఒకవైపు భరిస్తూనే మరోవైపు అతను చేయాల్సినటువంటి పనిని మాత్రం సజావుగానే చేస్తున్నట్టు కనపడుతుంది. సహకరించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు ఇద్దరిని కూడా వదులుకోకుండా ఇద్దరి దగ్గరికి వెళ్తున్నాడు, ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నాడు, 7వ తారీఖు రమ్మని అందరిని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. కార్యక్రమం అయితే కొంత ఆర్భాటంగా చేయడానికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత 8వ తారీఖు సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి పరిస్థితి. కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు అయితే ఒక చర్చ అయితే జరుగుతున్నమాట వాస్తవం. సో రేవంత్ రెడ్డి దీన్ని ఎట్లా నిలబెట్టుకుంటాడు, రాజకీయ వ్యూహాలను ఎట్లా అమలు చేస్తాడు, ఉన్నటువంటి కార్యకర్తలను నాయకుల్ని ఎలా నడిపిస్తాడు అనేది అతని ఆలోచన శైలిని బట్టి ఉంటుంది. వంశీ గారు, ఓకే, థ్యాంక్ యూ సైదేవ్. వంశీ గారు, ఓటీటీ వర్సెస్ థియేటర్స్ ప్రస్తుతం ఒక వార్ కనిపిస్తుంది. ఓటీటీలో ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్లు బాగా రిలీజ్ అవుతున్నాయి, మంచి టాక్ తెచ్చుకొని ఇన్కమ్ కూడా బాగానే సంపాదించుకుంటున్నారు. ఈ సమయంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కొంత డిస్ట్రిబ్యూటర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చాలా వరకు సినిమాల్ని, నెక్స్ట్ రాబోతున్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం పట్ల సురేష్ బాబు కూడా దానికి కొంత సపోర్ట్ చేయడం, నెక్స్ట్ నారప్ప సినిమా లేదంటే దృశ్యం 2 సినిమాలు కూడా తొందరలో రిలీజ్ అవబోతున్నాయి. ఇది ఎలా చూడాలంటారు మరి ఈ విషయంలో? అంటే కాలం కలిసి రాకపోతే కర్రే పామే కరిసిద్ది అంట, అంతే కదా. కాలం కలిసి రాకపోవడం, కోవిడ్తో కాలం కలిసి రాక థియేటర్స్ అన్నీ మూసివేయబడితే ఎప్పుడో ఓటీటీ అంటే ఏదో పెద్ద జనం పట్టించుకున్నటువంటి ఓటీటీ ఇప్పుడు అది కర్ర పాము అయ్యి ఇలా తాండవం చేస్తుంది. ఇది ఒక వివాదపరమైన అంశం. కాకపోతే మారుతున్నటువంటి కాలంలో ఏది ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటిది ఎవరు ఊహించలేరు. ఓటీటీ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, ఓటీటీకి జనం ఇదవుతున్నారు. కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగా కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత జనం చాలా చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్లో ఇది ఒక భాగంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇది దీనికి సంబంధించి సైదాబాబు అంటున్నాడు. సైదాబాబు, ఏంటి థియేటర్స్ ఓటీటీల వివాదం ఎంతవరకు వచ్చింది, నిర్మాతల మండలి ఏమంటుంది, ఏంటి దీని మీద వాళ్ళ ఏదో మీటింగ్ కూడా జరిగినది, ఏంటి దీనిపైన వచ్చినటువంటి ప్లాన్? అంటే అసలు మన టాలీవుడ్కి సంబంధించి ఉదాహరణకి ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో ఒక సినిమా కనుక తీయాలనుకుంటా, అంటే ఉదాహరణకి హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి కథ ఎప్పుడైతే కృషి చెప్పడం, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న రోజున 48 గంటల్లోనే పవన్ కళ్యాణ్కి సినిమాకి సంబంధించినటువంటి బిజినెస్ పూర్తయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే సినిమాకి సైన్ అయినటువంటి 24 గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి థియేటర్స్, వీటికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు, దీనికి సంబంధించి ఏ టీవీ ఛానల్కి ఎంటర్టైన్మెంట్ జోన్లో ఎప్పుడు వదలాలి, దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎంత బిజినెస్, అంటే మన తెలుగు మార్కెట్ అనేది ఏదైతే విస్తృతంగా విస్తరించినటువంటి నేపథ్యంలో, గతంలో సినిమాల మాదిరి సినిమా అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రివ్యూను చూసి అది బాగుందని అనుకుంటే డిస్ట్రిబ్యూటర్లు కొని, అసలు ఆ వాతావరణం అనేది లేదు ఇక్కడ. సో సినిమా బిజినెస్ అనేది సినిమా సైన్ అయినటువంటి వారం రోజుల్లోపు అసలు ఏమి ఉండదు. అంటే ఉదాహరణకి అక్కడ ఉండేటువంటి డైరెక్టర్ ఎవరు, అక్కడ హీరో ఎవరు. ఆచార్య మూవీకి సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు బిజినెస్ అనేది బిఫోర్ 1 వీక్లోనే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళి చూసి ఆ డబ్బులు వచ్చి ఆ వారం తర్వాత కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి నుంచి మనం చేంజ్ అవ్వాలి అని అంటారు నిర్మాతలు. సో డిస్ట్రిబ్యూటర్లు ఏమంటారంటే, మీరు సినిమా సైన్ అయిన రోజునే మేము వచ్చి మీకు అడ్వాన్సులు కట్టి మేము సినిమా థియేటర్లు మాట్లాడుకొని అది ఎప్పుడు వస్తుందో బయటికి కాపీ అని ఎదురు చూస్తాం కదా. మరి మా సంగతి ఏంటి, మీరు దిశపై ఓటీటీ ప్లాట్ఫామ్లో, నెట్ఫ్లిక్స్లోనో, అమెజాన్లోనో వదిలేసుకుంటే అది బిజినెస్ అవుతుంది మీకు, మమ్మల్ని గాలికి వదిలేస్తే అక్కడ సినిమా చూసిన తర్వాత ఎవరు ఎంతమంది వచ్చి థియేటర్లకు వచ్చి చూస్తారు, మాకు లాస్ అనేది వస్తుంది. సో మీరు ఫస్ట్ థియేటర్స్కి ప్రాధాన్యతనివ్వండి, ఇది మనకి మొదటి నుంచి ఉన్నటువంటి థియేటర్స్ కల్చర్ మంది, దాన్ని ఎందుకు మీరు టర్న్ చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారు. కానీ ఆహా ప్లాట్ఫామ్ని అల్లు అరవింద్ ఆల్రెడీ ఓపెన్ చేశాడు, ఆయన ఓటీటీ బిజినెస్లో దిగిపోయాడు.
తర్వాత చాలా భారీ స్థాయిలో సురేష్ బాబు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నాడు కొంతమంది మిత్రులతో కలుపుకొని. ఇంకా రాబోయే రోజులు ఇంకొక 1-1.5 ఇయర్ పోయిన తర్వాత అసలు ఇంకా ఈ అమెజాన్లు నెట్ఫ్లిక్స్ల మాదిరి దాదాపు ఒక 10 పైన ఏవైతే ఓటీటీ సంస్థలు మన తెలుగు వాళ్ళు మన నిర్మాతలే లాంచ్ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇంకా కాలం ముందుకు పోతే ఏ ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్కి ఆ డైరెక్టర్, సినిమా హీరోలు కూడా ఇటువైపే వచ్చాడు. ఎందుకంటే ఆ బిజినెస్ అమెజాన్కి సంబంధించి, ది ఫ్యామిలీ మ్యాన్కి సంబంధించిన బిజినెస్ చూసిన తర్వాత అసలు దీనికి సంబంధించినటువంటి మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల సైడ్ నుంచి ఉన్నటువంటి వాదన వాస్తవమే. ఎందుకంటే సినిమా సైన్ అయిన తర్వాత ఈరోజు నిర్మాతలు తీసుకెళ్ళి డబ్బులు ఎదురు పెట్టుబడి పెట్టి సినిమా అంతా పూర్తయ్యాక డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. దిల్రాజ్ అనే వ్యక్తి కేవలం 20% అతను హ్యాండ్ నుంచి క్యాష్ పెడితే 80% బిజినెస్ ద్వారానే మొత్తం రన్ చేస్తాడు. ఈ వ్యవస్థ అంతా కూడా అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్రాజు వీళ్ళందరికీ కూడా కొట్టిన పిండి లాంటిది వాళ్ళకి తెలుసు. కేవలం అక్కడ ఉన్నటువంటి హీరో డైరెక్టర్ ఇద్దరి మీద మార్కెట్లో అమ్మేస్తారు సినిమాని. అట్లాంటిది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి సినిమాలకు వెళ్ళి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజులు 15 రోజులకి పెద్ద స్టార్లకు అయితే 15 రోజులు మినిమం కలెక్షన్స్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకొని అప్పుడు ప్రాఫిట్ సంగతి చూడాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా సైన్ అవగానే ఓటీటీ వాళ్ళు దిగిపోతున్నారు. అమెజాన్ వాడు 200 కోట్లు పెడతారంటే ఇప్పుడు మనం చూసాం ఏదైతే ట్రిబుల్ఆర్కి సంబంధించి 375 కోట్ల ఓటీటీ ప్లాట్ఫామ్ కంబడిపోయింది. సో ఏ స్థాయిలో ఏ రేంజ్లో బిజినెస్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఈ మూడింటికి సినిమా కనెక్ట్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఏ క్లాస్కి వెళ్తే బి కనుక దెబ్బ కొడితే డబ్బులు చేతికి వస్తాయనేటువంటి గ్యారంటీ లేదు. ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సురేష్ బాబు ఓకే ఓటీటీకి సినిమాను ఇవ్వటం ఏదైతే ఉందో, నిర్మాతగా ఉండి తర్వాత సినిమాలు దాదాపు సినిమా హాళ్ళని ఆయన చేతిలో ఉండి ఆయన ఈ నిర్ణయం తీసుకోవటం ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటర్లు బాగా వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. యా ఓకే సైదాబాబు, ఓకే థ్యాంక్ యూ గారు. అడుపుదడుపు మనం చూస్తుంటాం, కాస్త ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఏదైనా అసంతృప్తి ఉంటే వాళ్ళని ప్రశ్నించడము, నిలదీయడం లాంటివి చూస్తుంటాం. అలాంటిదే మన విజయనగరం జిల్లాలో కొండకెగువలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు కూడా ఇలాంటిదే ఎదురైంది. కాకపోతే కొంచెం గట్టిగానే తగిలింది సగ బయటికి రాలేక పోలీస్ కారులో కూర్చొని రక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు, ప్రధానంగా వైసీపీ వాళ్ళకే అన్ని ఇస్తున్నారు తప్పితే అందరికి ఇవ్వట్లేదు అనేది గ్రామస్తులు చేస్తున్న ఆరోపణ. ఎలా చూడాలి ఏదైనా కానీ అక్కడ వివాదం గ్రామస్తులు ఒక ఎమ్మెల్యే పైన ఆ స్థాయిలో దాడికి దిగటం అనేటువంటిది చర్చనీయాంశం. మన విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు దాదాపుగా ఎమ్మెల్యే పోలీసులు ఎందుకు ఉండాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని అంటే పోలీసులు లేకపోతే కనుక అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సరే ఏంటనేది శ్రీధర్ అన్నటువంటి, శ్రీధర్ ఏంటి ఏం జరిగింది, చిన్నప్పల నాయుడు ఎందుకు ఆ రకంగా గ్రామస్తులు ఎందుకు వెంటబడ్డారు? సార్ ఏదైతే నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం ఓ పక్క అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే బొబ్బిలి ఏదైతే రామభద్రపురం మండలం కొండకింగు గ్రామానికి చెందినటువంటి గ్రామస్తుల అయితే మాత్రం పూర్తి స్థాయిలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్న వెంకటప్పలనాయుడు మాత్రం పూర్తి స్థాయిలో ఆ గ్రామస్తులైతే నిలదీసిన పరిస్థితి. ఏదైతే ఆ గ్రామంలో ఇళ్ల పట్టాల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చాయి, ఇళ్ల నిర్మాణాలు శంకుస్థాపన ప్రారంభోత్సవానికైతే వచ్చినటువంటి ఎమ్మెల్యేను పూర్తి స్థాయిలో గ్రామస్తులైతే తమ గోడును వినిపించేందుకు ముందుగా ఎమ్మెల్యేని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారో అక్కడ పూర్తి స్థాయిలో బైటాయించి తమ సమస్యను ఆ ఎమ్మెల్యేకి విన్నవించుకునేందుకు అయితే అక్కడ ప్రజలైతే గుమ్మగూడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఆ గ్రామస్తులపై లాఠీ చేయడాన్ని ఆ జీర్ణించుకోలేని గ్రామస్తులు ఆ ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకొని ఆ ఎమ్మెల్యే నినాదాలు చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ ఆ నినాదాలు చేశారు. ఈ తరుణంలోనే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే 2020 నవంబర్ నుంచి కూడా తమ గ్రామంలో ఏదైతే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారో కేవలం వైసీపీ సానుభూతి పరులకు మాత్రమే ఆ ఇళ్ల స్థలాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకే ఇస్తున్నారని చెప్పేసి అభియోగం అయితే ఆ గ్రామస్తులు అభియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గతంలో సబ్ కలెక్టర్ తో పాటు ఎంఆర్ఓగా అనేక సార్లు అయితే తమ మొరపెట్టుకున్న నేపథ్యంలోనే ఎవరు కూడా స్పందించిన తరుణంలోనే తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే తమ
గ్రామానికి విచ్చేసిన తరుణంలో ఆ తమ గోడని విన్నవించేందుకు ఎమ్మెల్యే నేత చుట్టుముట్టిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న తరుణంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి సార్. ఓకే రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్, అలాగే వంశీ గారు, మనం చూస్తుంటాం చట్టసభల్లో నాయకుల బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో. ఒక్కొక్క సందర్భంలో కుర్చీలు విరగ్గొట్టేసి, మైకులు ఇసిరేసి, పేపర్లు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి మరి ఆయన మొహం మీద పేపర్లు విసిరేసిన సందర్భాలు కూడా చూసాం. సుప్రీంకోర్టు ఇప్పుడు రీసెంట్గా ఏదో వర్డిక్ట్ వచ్చింది, ఎలా చూడాలంటారు? రామకృష్ణ ఉన్నాడు ఢిల్లీ నుంచి. అంటే సుప్రీం ధర్మాసనం ఎక్కడైతే చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైతే మైకులు ఎరగొట్టడం, దుర్భాషలాడటం, అసభ్యంగా మాట్లాడటం, బల్లలు ఎక్కటం, గెంతటం, దూకటం, ఒక విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయటం, పెప్పర్ స్ప్రేలు తీసుకొని తిరగటం, ఇట్లాంటివన్నిటినీ కూడా పూర్తిగా ఇటువంటి వాటిపైన భవిష్యత్తులో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పని హెచ్చరించింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంతకుముందు బయట కొట్టుకునేటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కొట్టుకోవటానికి అది బాగా వేదికగా ఉందని చెప్పని విమర్శల తాటి, అంటే దాదాపుగా బూతులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు అనేకం చూసాం, కొట్టుకున్న సందర్భాలు అనేకం చూసాం, మైకులు ఎరగొట్టడం, ఎవరైతే శాసనసభాపతి లేదా లోక్సభ స్పీకర్స్ కావచ్చు, ఎవరైతే వారిని కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజాప్రతినిధులుగా గెలిచి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి మీరు ఒక వీధి స్థాయిలో అంటే చాలా దారుణంగా మాట్లాడారు, ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి ఉపేక్షించవని చెప్పి సుప్రీం ధర్మాసనం ఈరోజు స్పష్టం చేసింది. నిజంగా ఒక మంచి గొప్ప తీర్పుగా దీన్ని భావించాలి. ఎందుకంటే అటువంటి చర్యలు కనుక ఉంటే మీ సభ్యత్వాలను రద్దు చేస్తామని చెబితే అప్పుడన్నా కొంచెం పద్ధతిగా వ్యవహరిస్తారేమో అనేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణ, ఏంటి ఈరోజు సుప్రీం ధర్మాసనం అంటే చేసిన కామెంట్స్ని ఎలా చూడొచ్చు, ఏంటి? అంటే సుప్రీం ధర్మాసనము ఈరోజు కొన్ని కామెంట్స్ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మనకి 2015 మార్చి 13 కేరళ అసెంబ్లీలో ఒక సంఘటన జరిగింది. అసలు చిత్రంగా, చాలా చిత్రంగా మన దేశంలో కదా అన్ని దేశాల్లో కూడా ఈ తరహా పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడ ఏం చేశారంటే స్పీకర్ పోడియంకి వెళ్ళి స్పీకర్ చైర్ని తీసేసి చైర్ని తీసేసారు. అక్కడ ఉండే కంప్యూటర్స్, టేబుల్స్ మొత్తాన్ని కూడా పారేశారు. ఈ సంఘటన చాలా తీవ్రంగా పరిగణించింది గవర్నమెంట్, సుప్రీంకోర్టు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాగా చట్టసభను దుర్వినియోగపరుస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతుంది. మరి ఈ విధంగా చేయటం ఎంత మాత్రం సబబు కాదు అని చెప్పింది. సో కేరళకు సంబంధించిన కేసు వచ్చిన సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా వంశీ గారు, ఇక మనం చూసుకున్నట్టుగైతే మన దేశంలోనే కదా ఇతర దేశాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కూడా ఉంది. అయితే మన దేశంలో పరిస్థితి కానీ మనం కానీ గమనించినట్టుగైతే మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఎమ్మెల్యేలు ఎంపీలు తమ ప్రవర్తన మార్చుకోవాలి కంపల్సరిగా. ప్రజలకి ఏం సందేశం మీరు ఇస్తున్నారు? యాక్చువల్ గా ప్రజలకి, ప్రజలంతా కూడా. ఓకే రైట్ రైట్ సిగ్నల్. ఓకే రామకృష్ణ, సిగ్నల్ కట్ అయింది. యా, అంటే ఓవరాల్గా భవిష్యత్తులో చట్టసభల్లో ఉండేటువంటి వారు హుందాగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవు, పనిష్మెంట్ అయితే కఠినంగా ఉండాలి. అంటే దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకొని, ఒక ఎంపీని 7 లక్షల మంది సభ్యులు ఎన్నుకొని, మీరు ప్రజా సమస్యలు పరిష్కరించండి, గౌరవంగా స్థానాన్ని కల్పించండి అని అని చెప్పిన అక్కడ పంపిస్తే, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు చూసిన తర్వాత ప్రజలు కూడా ఓహో ఎట్లా విన్యాసాలు చేస్తేనే బాగుంటుంది కదా అని చెప్పని మిగిలినటువంటి, ఎక్కడైతే మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వీళ్ళ స్థాయిని వీళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి అలవాటు అవుతుంది, అటువంటి పద్ధతి మార్చుకోమని చెప్పినటువంటి సంకేతంగా చూడొచ్చు. అలాగే రేపు 8 జూలై ఇడుపులపాయలో ఏం జరగబోతోంది అంటే, ఇప్పటికైతే అంటే వార్త ఛానళ్ళలో కానీ బయట కానీ అన్నా జిల్లల మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని, ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారని రకరకాలుగా మాట్లాడుకున్నారు షర్మిల పార్టీ పెట్టిన సమయంలో. రేపు 8వ తారీఖు వైఎస్ జయంతి సందర్భంగా అక్కడికి వెళ్తారు, నివాళులు అర్పిస్తారు, అంతవరకు బాగానే ఉంది. కలిసిన తర్వాత ఏముంటుంది? ఒక చోటుకి వెళ్తారు ఒకే కుటుంబం కాబట్టి, ఏం మాట్లాడుకుంటారు, ఈ చర్చలు వస్తాయా, ఈ విషయాల్లో ఏమన్నా ఎలా అప్డేట్ ఉంటుందా అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ. మీ ఎలా ఉంది, మీ అంచనా ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అంటే ఒకటి, వారిద్దరి మధ్య గ్యాప్స్ ఉన్నాయి అనేటువంటి అంశం
బయటకైతే గ్యాప్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సరే, అంతర్లీనంగా వాళ్ళిద్దరు జూమ్ కాల్ మాట్లాడుకుంటున్నారా, లేకపోతే మామూలు కాల్ మాట్లాడుకుంటున్నారా, లేకపోతే వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారా, టెలిగ్రామ్లో ఏం మాట్లాడుకుంటున్నారో మనం అయితే చూడలేదు. కానీ బయటికి కనపడుతున్నటువంటి గతంలో వర్ధంతి సందర్భంగా వారిద్దరు అక్కడ కలిశారు, జయంతి సందర్భంగా రేపు ఎల్లుండి కలవబోతున్నారు 8వ తారీఖు. అంతే తప్ప మధ్యలో ఎక్కడ వాళ్ళు కలిసినటువంటి సందర్భం లేదు. అదీగాక పార్టీ ఇక్కడ ఎక్కడైతే షర్మిల ఇక్కడ పార్టీ ప్రారంభించినటువంటి సందర్భం దగ్గర నుంచి ఒక చర్చ జరుగుతూ ఉంది, ఒక వివాదం జరుగుతూ ఉంది రెండు పార్టీల మీద. అంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇటు షర్మిల పార్టీ కావచ్చు, ఒక వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో జరగబోతున్నటువంటిది రేపు 8వ తారీఖు జయంతి సందర్భంగా కలవబోతున్నటువంటి నేపథ్యంలో షర్మిల పార్టీకి సంబంధించిన అంశం గురించి చర్చిస్తారా ఒకటి, లేదా ఇప్పుడు నీటి వివాదాలకు సంబంధించి తను కొన్ని కామెంట్స్ చేసింది, ఎక్కడైతే తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరినైనా సరే నేను చూస్తూ ఉపేక్షించేటువంటిది లేదు అనేటువంటి కామెంట్ చేసింది, అంటే దాని సంకేతం ఏంటి, ఎవరిని అని అంటే సొంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కామెంట్. అంటే ఇప్పుడు ఆ వివాదం తెలంగాణతోటి ఇంకొక దగ్గర లేదు కదా, ప్రస్తుతం వివాదం నడుస్తుంది, ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేసింది. లేదా కుటుంబ వివాదం, కుటుంబంలో ఇప్పటికే మనస్పర్ధలుండి వాళ్ళిద్దరు కలయిక కూడా దాదాపుగా వర్ధన్ తర్వాత ఇప్పుడే కలిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా దీనికి సంబంధించి ఈ సమస్యని, కుటుంబ వివాద సమస్యని పరిష్కరించుకునే విధంగా ఏమైనా మాట్లాడతారా, ఏ వివాదాన్ని ఏ అంశాలు చర్చకు వస్తాయనేటువంటి ఆసక్తి నెలకొంది. అసలు చివరికి ఇప్పుడు వచ్చినటువంటి కామెంట్ అసలు ఇద్దరు మాట్లాడుకుంటారా లేదా, అసలు ఇద్దరు కలిసి కూర్చుంటారా లేదా అన్నటువంటిది కూడా చర్చ జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఎక్కడైతే వైఎస్ కుటుంబంలో వచ్చినటువంటి చీలిక అంటే వివాదం ఏదైతే ఉందో ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది అన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రేవంత్ 8వ తారీఖున షర్మిల అక్కడి నుంచి జయంతి కార్యక్రమం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ ప్రారంభించబోతున్నారు, పార్టీ లాంచ్ చేయబోతున్నారు. జెండా కూడా దాదాపుగా పార్టీకి సంబంధించి తెలంగాణ మ్యాప్లో వైఎస్ఆర్ ఫోటోతో కలర్తో దాదాపు ఫైనల్ అయినట్లుంది. అట్లాగే ఇక్కడ మరి వైఎస్ఆర్ ఫోటోతో తను వస్తుంది, కానీ వైఎస్ఆర్ మా పార్టీ వ్యక్తి అని చెప్పని రేవంత్ రేపు రంగం చేయబోతున్నాడు. మరి షర్మిల రేవంత్ మధ్య ఎటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది, మరి ఆ రేపు 8వ తారీఖు నుంచే కొనసాగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, మరింత కూడా వివాదం కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా ఉంటుంది రాజకీయంగా ఈ వివాదాన్ని ఏ రకంగా తీసుకెళ్తారు, ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనేటువంటిది ఒక అంశం. అయితే షర్మిల అంటే ఇక్కడి నుంచి ఏంటి తన స్టెప్పు, అంటే అన్నతో అక్కడ మాట్లాడిన సందర్భంగా ఏమైనా కొన్ని క్లారిటీస్ వస్తాయా, క్లారిటీస్ వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలాకి సపోర్ట్ చేస్తారా లేదా, భవిష్యత్తులో అక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో కావచ్చు అక్కడ అంశాల్లో కావచ్చు మరి షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తుందా లేదా, అన్నా చెల్లెల మధ్య ఒకరికొకరికి ఇచ్చుకునే తత్వం ఉంటుందా, లేదా అన్నా చెల్లెల మధ్య మాటల యుద్ధం మొదలవుతుందా, వారి మధ్య కూడా విభేదాలు వస్తాయా, అంటే ఇప్పుడు ఉన్న వివాదాల కంటే కూడా ఇంకా మరింత తీవ్ర రూపం దాలుస్తాయా, అంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ విస్తూ వైఎస్ఆర్ పార్టీలోనే చాలా అంశాలు చర్చిస్తున్నారు. ఈ అంశాలన్నీ జరుగుతావంటే మరి వైఎస్ విజయం ఎటువైపు, పాపం ఇప్పుడు ఆమెకి ఇటు కొడుకు ఇటు కుమార్తె, మరి వాళ్ళిద్దరి విషయంలో ఇద్దరు తండ్రి ఆశయాలే అంటున్నారు, ఇద్దరు తండ్రి ఆశయాలైనప్పటికీ ఎవరైతే భర్తను విమర్శిస్తున్నప్పటికీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో విజయం మౌనం దేనికి సంకేతం, అంటే ఇవన్నీ చాలా డిప్లొమాటిక్గా ఉన్నటువంటి పరిస్థితులే. కానీ ఏదైనా కానీ ఈ రాజకీయ ప్రకంపనలో మాత్రం ఈ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల పార్టీ మొదలైన దగ్గర నుంచి ఇంకా హీట్ పెరుగుతుంది తప్ప హీట్ తగ్గదు. ఎందుకంటే ఇటు పక్క వైఎస్ఆర్ని ఎవరు ఓన్ చేసుకోవాలి, ఎవరు నాయకత్వం అవుతుంది, ఎవరిది అతని ఓట్ బ్యాంక్ని, అతనికున్న ఓట్ బ్యాంక్ని ఎవరు క్యాప్చర్ చేయాలనేటువంటి అంశం కూడా జరిగేటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుందో వేచొద్దాం. దామోదర్ లైవ్లో. ఓ దామోదర్ అంటే దామోదర్ ఏంటి 8వ తారీఖున ఆల్మోస్ట్ అంటే ఉదయం అక్కడికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత హైదరాబాద్ రావటం, తర్వాత పార్టీ లాంచ్ చేయటం, ఏంటి అప్డేట్స్? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. చిత్తూరు ఇడుపులపాయలో రేపు వైఎస్ షర్మిల రానున్నారు. ఆమె అంటే పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇడుపులపాయకి వస్తుంది. రేపు ఆమె రానుంది. అదేవిధంగా 7వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నాడు. 8వ తేదీ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో వీరు ఇడుపులపాయల్లోని ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అయితే ఈ సందర్భంగా వారు ఏం కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడుకుంటారా అన్నది సర్వత్రా ఆసక్తిదాయకంగా మారిందని చెప్పవచ్చు.
ఓవైపు జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరు కూడా ఏం మాట్లాడడం లేని పరిస్థితి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వారు కూడా ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితి. ఇదే సమయంలో వైఎస్ షర్మిల కూడా రాయల్స్ శ్రీ తెలంగాణకు వచ్చే నీటిని అడ్డుకుంటే పరిస్థితి బాగుండదన్న తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం కూడా ఒక రకంగా రాయలసీమ వాసులకు తీవ్ర ఆశా నిరాశ ఆశా ఘాతంగానే చెప్పచ్చు. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు రెడ్లైటర్ ద్వారా వచ్చే నీటిలో ఎక్కువ భాగం అటు కర్నూలు కడప జిల్లాలకు సంబంధించి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ పరిస్థితిలో ఆమె ఈ విధంగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రేపు ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా అంటే అటు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఏమైనా చర్చ జరుగుతుందా, ఆ రాజకీయ చర్చ, లేకపోతే ఇది కేవలం కుటుంబ పరమైన టూర్ గానే ఉంటుందా అనేది మాత్రం తేలాల్సింది సార్. ఓకే, అంటే వైఎస్ వివేక సంబంధించినటువంటి అంశం కూడా ఉంది కదా ఇప్పుడు, అక్కడ ఇంకా హీట్ కొనసాగుతుంది కదా, దాని అంశమైన చర్చించే అవకాశం ఉందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా విచారణ తీవ్ర స్థాయిలోనే కొనసాగుతున్న పరిస్థితులు ఓవైపు, మరోవైపు షర్మిల రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకంపనలు, మరోవైపు ఈ రాయలసీమకు సంబంధించి తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్ ను విమర్శించడం తీవ్ర స్థాయిలో ఇలాంటి సమయంలో జరుగుతున్న జయంతి పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయం మీద ఏదైనా ఉమ్మడి ప్రకటన చేస్తారా, లేకపోతే వైఎస్ కుటుంబ వివేకానంద కుటుంబ సభ్యులు కూడా రేపు ఏమైనా జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారా అన్నది కూడా చర్చగా మారింది సార్. మొత్తం మీద అయితే కుటుంబ సభ్యులు మొత్తం అంతా ఈ జయంతిలో గాని వర్ధంతిలో గాని పాల్గొని వైఎస్ఆర్ కు ఘాటు వద్ద నివాళులు అర్పిస్తారు. అయితే ఈసారి వారు వస్తారా లేదా అన్నది మాత్రం తేలా చూడాల్సింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైమ్, కీప్ వాచింగ్ మహా న్యూస్.